చీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉచిత విద్యుత్ విషయంలో చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి అమెరికాలో ఒక సభలో పాల్గొన్న రేవంత్ ని ప్రవాసులు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ సరఫరాపై ప్రశ్నలు అడిగారు అయితే దీనికి స్పందిస్తూ తాము అధికారంలోకి వస్తే ఎనిమిది గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇది ఇప్పుడు రాజకీయాల్లో దుమారం రేపుతుంది ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది అలాంటప్పుడు నిరంతరం విద్యుత్ ఎందుకని మాట్లాడారు దీంతో బిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు రేవంత్ వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు కూడా తప్పుపడుతున్నారు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు ఇక ఉచిత విద్యుత్ అంశంపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎనిమిది గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ రైతు వ్యతిరేక ఆలోచన విధానానికి వ్యతిరేకంగా నిరసనలకు బిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు దహనం చేయాలని కూడా సూచించింది ఉచిత విద్యుత్ ను రద్దు చేయాలన్న దుర్మార్గ ఆలోచన కాంగ్రెస్ పార్టీది అని మంత్రి కేటీఆర్ అన్నారు విద్యుత్ ఇవ్వకుండా గతంలో రైతులను మోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ దేనని గుర్తు చేశారు ఇప్పుడు మరోసారి ఆ విధానాలను బయట పెట్టుకుంది అని అన్నారు ఈ విషయాన్ని తెలంగాణ రైతాంగం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఇక కాంగ్రెస్ లోని సీనియర్ నేత ఎంపీ కుమటిరెడ్డి రెడ్డి సైతం ఈ అంశంపై స్పందించారు ఆయన మాటలు వ్యక్తిగతమైనవి అని అన్నారు రేవంత్ అంతిమ నిర్ణయం కాదని తమ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది అని చెప్పారు అయితే కొమట్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ ఆ హోదాలో తాను చెప్తున్నానని ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీర్తామని పేర్కొన్నారు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో కూడా పెడతామని చెప్పారు రేవంత్ అప్పట్లో కాంగ్రెస్లో లేరు కాబట్టి ఉచిత విద్యుత్ హామీకి ఎంత కష్టపడ్డామో తనకు తెలియదు అన్నారు రేవంత్ కనుక ఉచిత విద్యుత్ వద్దు అంటే అది తప్పేనని అన్నారు ఏదేమైనా గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి దక్కించుకున్న పొలిటికల్ మైలేజ్ అంతా ఈ కామెంట్స్తో నీటిపాలు అయినట్లే కనిపిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు